బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి గ్రామ మరియు వార్డ్ వాలంటీర్ రిక్రూట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే gsws volunteer.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ నోటిఫికేషన్స్ అనే లింక్ కనిపిస్తుంది. దాని కింద ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయంగానే మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయో అన్ని వివరాలు కూడా ఇందులో ఉంటాయి. మరి ఈసారి విజయనగరం జిల్లాకు సంబంధించిన వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చివరిలో 582 సీరియల్ నంబర్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా విజయనగరంలో 187 వాలంటీర్ పోస్టును భర్తీ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ జూన్ 11వ తేదీన విడుదలైంది. జూన్ 16 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. జూన్ 30 చివరి తేదీ. మరి ఏ ఏ ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 187 అనే నంబర్ని మీరు క్లిక్ చేయంగానే మరి విజయనగరం జిల్లాలో ఏ ఏ ప్రాంతాలలో అనగా ఏ మండలంలో ఏ పంచాయతీలో ఏ మున్సిపాలిటీలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు మీకు ఇక్కడ తెలుస్తాయి. మరి మీ అందరికీ తెలుసు, గ్రామ మరియు వార్డ్ వాలంటీర్కి అప్లై చేయాలంటే 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ అనేది అర్హత కలిగి ఉండాలి. అదే కాకుండా దీనికి అప్లై చేయాలి అంటే మీ ప్రాంతంలో వేకెన్సీ అనేది ఉండాలి. కాబట్టి మీ ప్రాంతంలో మొదటగా ఖాళీ అనేది ఉందా లేదా అనే సమాచారాన్ని చూసుకున్న తర్వాత మరి మీకు 10 లేదా ఇంటర్మీడియట్ అర్హత ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ విధానంలో మరి గ్రామ మరియు వార్డ్ వాలంటీర్లను ఎంపిక చేయడం జరుగుతుంది. మీరు అప్లై చేయాలి అంటే gsws volunteer.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ కింద ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయంగానే మీరు అప్లై చేయడానికి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మొత్తం మీ డేటాని అంతా కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది ఖరారవుతుంది. మరి మీకు కేటాయించినటువంటి తేదీలలో ఇంటర్వ్యూకు హాజరవడం ద్వారా గ్రామ మరియు వార్డ్ వాలంటీర్గా మీరు ఉద్యోగాన్ని పొందవచ్చు. మరి ఎవరైతే ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి గౌరవ వేతనంగా 5,000 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుంది. మరి ఇది విజయనగరం జిల్లాలో గ్రామ మరియు వార్డ్ వాలంటీర్ రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని, ముఖ్యంగా వాలంటీర్స్కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు భాస్కర్ సేరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.